అటువంటి సొల్లు మాటలతో మాయ మాటలతో ఎన్నికలు వచ్చినప్పుడు మంచి మంచి ఫోటోలు పేపర్లో ప్రింట్ పేజీలు యాడ్ రూపంలో వేసుకొని ప్రజల్ని మభ్యపెట్టి రెండు సార్లు అధికారంలోకి వచ్చారు చంద్రశేఖర్ రావు గారు మీ నిజాయితీ మీ చిత్తశుద్ధి మీ అహంకారం తెలంగాణ బిడ్డలు అంతా గమనించారు పతనం స్టార్ట్ అయ్యింది పతనం స్టార్ట్ అయ్యింది ఈ పతనం ఎంత దూరానికి పోతుందో అప్పుడే మీకు తెలుస్తుంది అప్పుడే తెలుస్తుంది ఇది మధ్య చూస్తున్నాం ఎప్పుడో రిటైర్డ్ అయిన వాళ్ళందరినీ ఎక్స్టెన్షన్లు ఇచ్చుకుంటా 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 వాళ్ళనే అధికారులుగా కంటిన్యూ చేస్తున్నారు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంపోర్ట్ చేసుకున్న అధికారులు తప్పితే ఇంపోర్ట్ చేసుకొని రిటైర్డ్ అయ్యింది ఎప్పుడో అవుట్డేటెడ్ కేసులనే ఎన్ని సంవత్సరాలు పదవుల్లో వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ పోతారు చంద్రశేఖరరావు గారు నిన్న గాక మొన్న మన స్టేట్కి సంబంధించిన కేడర్ గాడు కాదు సోమేష్ కుమార్ గారు ఎక్స్ సిఎస్ అది కూడా సుమారుగా 4 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడ సిఎస్ గా ఉన్నాడు తర్వాత ఆంధ్రాకి కోర్టు గౌరవాన్ని కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆంధ్రాకి వెళ్లిపోయారు మళ్లీ అక్కడ వారు వారంటీ రిటైర్మెంట్ పెట్టుకుని వస్తే మళ్లీ వారికి ఇక్కడ పదవులు ఇస్తారా అంటే తెలంగాణలో ఉన్న కేడర్ ఎవరు మీకు నచ్చరా లేకపోతే తెలంగాణలో ఉన్న వాళ్ళు మీరు చెప్పిన దొడ్డిదారులు ఫైళ్లన్నీ సంతకం పెట్టరని అనుమానమా మీకు ఏమండి చంద్రశేఖరరావు గారు మీరు చెప్పినది అంటే మీ అడుగులకు అడుగులకు మడుగులు ఒత్తుతారు అన్న అధికారులు ఎక్కడున్నా తీసుకొచ్చి వాళ్ళకి మంచి పెద్దపీట వేసి వాళ్ళకి పదవులు ఇస్తాం అధికారం మీకుంది ఎన్నాళ్ళు 5 నెలల 4.5 నెలల 5.5 నెలల ప్రతి విషయాన్ని తెలంగాణ బిడ్డలు గమనిస్తూనే ఉన్నారు ఓఆర్ఆర్ టెండర్ల విషయం కూడా ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి అధికారులతో ప్రెస్లో మీరు చెప్పించారు కానీ నిజమనేది ఎప్పటికైనా బయటకు వస్తుంది ముఖ్యమంత్రి గారు నిజాన్ని ఎవరూ ఆపలేరు తాత్కాలికంగా నిజం కోసం పోరాటం చేసే వాళ్ళని పదవి ఉంది కదా అని మీరు ఇబ్బందులు పెట్టచ్చు కానీ కానీ టైం వచ్చినప్పుడు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది అనేది మీరు గమనించాల్సిన అవసరం ఉంది.